కోరిక. ప్రజలు అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, అప్పుడు జగన్ మీదన ఒక వ్యతిరేక ముద్ర ఉంది, అతనికి పాలన అనుభవం లేదన్నట్టు. ఇప్పుడు అతని పాలన ఏంటో జగన్ చూశారు కాబట్టి ఇది బాగాలేదన్నటువంటి కోణంలో వెళ్తున్నారు. కానీ అంటే అప్పుడేంటంటే చంద్రబాబు పాజిటివ్ ఓటు, నేను చాలాసార్లు చెప్పాను, 2014 చంద్రబాబు పాజిటివ్ ఓటు, విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలిగినటువంటి అనుభవజ్ఞుడు చంద్రబాబు అన్నటువంటి ఆ పాజిటివ్ ఓటు కూడా ఎంతవరకు తేగలిగింది అతనికి? అత్యసరే తేగలిగింది, 102 కదా, అంతే తప్పించి అత్యసర తప్పించి పూర్తి స్థాయిలో రాలేదు. అదే 2019 వచ్చేటప్పటికి జగన్ పాజిటివ్, అది భారీ వ్యత్యాసం వచ్చింది, 151. ఇప్పుడు చంద్రబాబుకి పాజిటివ్ ఉండుంటే అసలు పొత్తికాయని వెళ్ళడం, అవతల వాళ్ళే బతినలాడాలి. చంద్రబాబు నాయుడికి ఆ స్థాయి పాజిటివ్ లేదు. చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్, ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఆ స్థాయి పాజిటివ్నెస్ లేకపోవడం వల్ల కదా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవాలనేసి వీళ్ళు అనుకుంటుంది. అంటే పాజిటివ్ ఓటు మీద కాకుండా యాంటీ జగన్, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి అది యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది 10% ఉందంటే, ఇప్పుడు కిందసారి 40%, ఇక్కడ 50% అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ లెక్క ఏంటి, కిందసారి 40 తెలుగుదేశానికి వచ్చింది, 6 జగన్కి వచ్చింది, ఇదే పవన్కి వచ్చింది, 1% బీజేపీకి వచ్చింది, 47 అయిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత 5 వస్తే చాలు అనేటువంటి లెక్కతో వెళ్తున్నారు. అదే ఆ లెక్క ఎంతవరకు కరెక్ట్ అవుద్దో చూద్దాం.